రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాల ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్ కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు. వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్ పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మాట్లాడారు. మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి. సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్స్, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్ వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్. అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్ మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు, మాకేం బేసిజాలు, కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్ ఈ రకమైనటువంటి మేమేం చెప్పాం, గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడైనా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని? ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020లో ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను. స్పెసిఫిక్గా ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం? 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్స్, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరేదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నా ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు? మేము ఒకే ఒక్క లైన్లో రిప్లై ఇచ్చాడు. సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై సంవత్సరం తర్వాత. ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1 రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, 1 రూపాయి బ్యాంక్ గ్యారెంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దా జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు.
ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలకు మీరు అప్పు చేశారు అనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లకు పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రో చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు.